టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా మండిపడ్డారు షర్మిల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఒక్క రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి స్వాధీనం చేసుకోలేకపోయారన్న చంద్రబాబు విమర్శకు సమాధానం ఇస్తూ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు కాబట్టే స్వాధీనం చేసుకోలేదన్నారు. సమైక్య శంఖారావంలో భాగంగా గుంటూరు జిల్లా వినుకొండ వచ్చిన షర్మిల వేలాది సమైక్యవాదులను ఉద్దేశించి ప్రసంగించారు. యాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు షర్మిల. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు మొదలు పెట్టిందే చంద్రబాబు అంటూ మండిపడ్డారు. లక్ష కోట్ల అవినీతి జరుగుతాయి, కనీసం ఒక రూపాయి స్వాధీనం చేసుకున్నారా అని చంద్రబాబు గారు నిర్ణయించారట. ఏంటి నిప్పు పెట్టి మంట మంట నడిచినట్టు? అసలు అసలు లక్ష కోట్ల అవినీతి జరిగిందని అప్పటికప్పు ఆరోపణలు మొదలు పెట్టిందే చంద్రబాబు గారు. ఆ విషయము రాజశేఖర రెడ్డి గారు పాపం చనిపోయారే అనే ఇంగితం కూడా లేకుండా చంద్రబాబు గారు లక్ష కోట్ల అవినీతి జరిగింది అని అబద్ధపు ఆరోపణలు చేసి ఆయన పేరుని ఎఫ్ఐఆర్లు జరిపించి ఆయన కొడుకు మీద కేసు పెట్టడంలో చంద్రబాబు గారు కూడా ఈ కాంగ్రెస్ తో కుమ్మక్కయి కుట్ర పని వీళ్ళ పార్టీ కూడా వెళ్ళి కేసులు పెట్టారు. చంద్రబాబు గారు సమాధానం చెప్తున్నాము వినండి, ఒక రూపాయి కూడా అవినీతి జరగలేదు కనుక ఒక రూపాయి కూడా ఎవరు స్వాధీనం చేసుకోలేరు. వినబడిన చంద్రబాబు గారు మళ్ళీ చెప్పమంటారా? ఒక రూపాయి కూడా అవినీతి జరగలేదు కనుక ఒక రూపాయి కూడా ఎవరు స్వాధీనం చేసుకోలేరు. నిజానికి రాత్రి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మీద పడి ఏడుస్తారు, రాత్రి కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా పంచుకుంటూనే ఉంటారు. చంద్రబాబుకు ఆత్మ, ఆ వెన్నుపోటు ఆత్మకు గౌరవం ఉందంటే ఎవరైనా నమ్ముతారా అంటూ షర్మిల దుయ్యబట్టారు. సాక్షి న్యూస్, గుంటూరు జిల్లా. కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని షర్మిల విమర్శించారు. చంద్రబాబుకు అధికారం ఇచ్చినా పనిచేయరు, ఇవ్వకపోయినా పనిచేయరు అంటూ మండిపడ్డారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా వినుకొండ వచ్చిన షర్మిల చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. వ్యవసాయాన్ని దండవ చేసి ఛార్జీలను పన్నులని మోపి పేద ప్రజల ఉసులు పోసుకున్నారు చంద్రబాబు గారు. ఆ తర్వాత 9 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎవరూ చేయని విధంగా ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తూ ఒక పాలక పక్షంతో కుమ్మక్కయి అంటారు. 6 నెలలు నాకు అధికారం ఇచ్చి చూడండి, నేను అన్ని చక్కబెట్టాను అని చెప్తున్నాడు చంద్రబాబు గారు. ఒక సామెత ఉంది, దున్నపోతా దున్నపోతా ఎందుకు దున్నలేదు అంటే
రాష్ట్ర విభజనకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని సమైక్యవాదులు చేసే నినాదాలు నింగిని తాగుతున్నాయి. ఇవి 9వ రోజు సమైక్య శంఖారావం విశేషాలు.